హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాన్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్లాన్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లోని కొబ్బరిలో ఆశించేటటువంటి నల్లముట్టు పురుగు యొక్క లక్షణాలు మరియు దాని యొక్క నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నల్లముట్టు పురుగు అన్ని వయస్సు గల కొబ్బరి చెట్లలోనూ, నారుమడి నుండి పెద్ద చెట్ల వరకు మరియు ఎదిగిన తోటల్లో వరిచేల గట్లపైన, చేపల చెరువు పైన, గట్లపైన వేసేటటువంటి మొక్కలపై ఇది ఆశిస్తుంది. అడుగు వరుస ఆకులు ఉన్నటువంటి భాగంలో చేరి పత్రహరితను గోకి తింటుంది. రంపపు పొట్టు వంటి రెట్టలతో, నోటి దారాలతో గూళ్ళు కట్టి ఆకులకు అతికించి ఆ గోళ్ళలో ఉంటుంది. నల్లముట్టు పురుగు యొక్క లక్షణాలు మనం తీవ్రంగా చూసినట్లయితే, ఈ పురుగు ఆశించిన ఆకులపై ఎండిపోయిన మచ్చలు ఏర్పడతాయి. పురుగు తీవ్రత పెరిగిన కొలది మచ్చలన్నీ కలిసిపోయి ఆకు మొత్తం ఎండిపోతుంది. ఈ విధంగా చెట్టుపైన ఆకులన్నీ ఎండిపోయి వాలిపోతాయి. తోటంతా కాలిపోయినట్టు కనిపిస్తుంది. ఎక్కువ ఉద్రిక్తంగా ఉన్నప్పుడు కాయలు కూడా దెబ్బతింటాయి. అదేవిధంగా చిన్న మొక్కలను ఆశించినప్పుడు మొక్కలు గిడసబారిపోయి ఆలస్యంగా కాపుకు వస్తాయి. పెద్ద మొక్కలు ఆశించిన ఎడల ఆకులలో ఆహారము తయారు చేయగల పత్రహరిత రేణువులు తినివేయటం వలన మొక్కకు ఆహార పదార్థాల సరఫరా తగ్గిపోయి కాపు తగ్గడమే కాక కాయ సైజు కూడా తగ్గిపోతుంది. ఆకులు ఎండిపోవటచే పిందెలు రాలిపోవును. పొత్తులు రాక దిగుబడులు తగ్గుతాయి. చెట్టు కొలవడకు 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా దీని యొక్క యాజమాన్య చర్యలు మనం చూసుకున్నట్లయితే, ఇవి పురుగు ఆశించిన ఎండిన ఆకు వరుసల ఆకులను తీసివేయాలి. పురుగు తక్కువ స్థాయిలో ఉన్నచో, అంటే 1-2 ఆకులలోచో ఉన్నచో, గొనియోరోజన్ నెఫానిడస్ అనే బదనికను 10 పురుగులు మరియు బ్రాకాన్ హానిబెటర్ 20 పురుగులను చెట్టుకు 10% చొప్పున మనం విడుదల చేసుకోవాలి. ఈ నల్లముట్టు పురుగు ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో బదనికలు విడుదల చేయవలసిన అవసరం ఉంటుంది. ఎక్కువగా పురుగు ఆశించిన ఎట్ల డైక్లోరోవాస్ను 1 ml/L కలిపి మనం పిచికారి చేసుకోవాలి. పురుగు స్థాయి మరీ తీవ్రంగా ఉండి గొంగళ పురుగు దశలో ఉన్నచో వేరు ద్వారా మోనోక్రోటోఫాస్ మందును 10 ml నీటికి కలిపి, నీటితో కలిపి మనం ఎక్కించుకోవాలి. అదేవిధంగా ముఖ్య గమనిక ఏమిటి అనంటే, ఈ ఎక్కించిన మందు పెట్టిన తరువాత 40 రోజుల వరకు కూడా కొబ్బరి కాయలు మరియు బొండాలు కూడా మనం కోయరాదు. కొబ్బరి తోటల పరిసరాల్లో ఉన్న తాడి చెట్లను కూడా ఈ పురుగు ఆశిస్తుంది. కాపై ఈ చెట్లపై కూడా మనం తాడి చెట్లపై కూడా బదనికలు వదులుకోవాలి. అదేవిధంగా పురుగు సోకి ఎండిన తోటలను సిఫారసు చేసిన మేరకు ఎరువులలో 1 kg యూరియా, 2 kg ఫాస్ఫేట్ మరియు 3 kg మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చెట్టుకు 1 సంవత్సరం వేసి నీరు పెట్టిన తర్వాత కోలుకుని కాపును ఇస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే మనం మంచి దిగుబడులను పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచ్. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాన్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్లాన్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లోని కొబ్బరిలో ఆశించేటటువంటి నల్లముట్టు పురుగు యొక్క లక్షణాలు మరియు దాని